నమస్తే, వెల్కమ్ టు రెడ్టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బా, కృష్ణ గారి పెద్ద కర్మ బురిపాలెంలో చేస్తారు అని చెప్పి చాలా మాటలు బయటకు వచ్చేసారు, కానీ ఇటుకెలకు జేఆర్సీ కన్వెన్షన్లో చేయాలి అంటే అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒక మాట బయటకు వచ్చింది సార్. ఇక్కడ ఏమవుతుందంటే సమంజసమా కాదా అన్న తీసి పక్కన పెట్టినట్టయితే మహేష్ బాబు ఒక్కడైపోయాడు. మహేష్ బాబుకి చేదోడు బాదోడుగా ఎవరూ లేరు. ఒకవేళ మహేష్ బాబుకి చేదోడు బాదోడుగా ఉన్నా సరే మహేష్ బాబు తాలూకు వైఫ్ ఒప్పుకోదు, ఎందుకంటే జనంలోకి వెళ్తే ఎట్లాంటి ప్రమాదం వాటిల్తుందో అనేటువంటి భయం ఉంటుంది కదా వాళ్ళకి. కానీ మొత్తానికి ఏంటంటే ఈ కృష్ణగారి తాలూకు కాలం చేసిన తర్వాత ప్రతి ఒక్క అంశం కూడా డిస్ప్యూట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు కూడా బురిపాలెంలో నిజంగా బురిపాలెంలో ఒక దశజన కర్మ చేసుకుంటూ నలుగురికి అన్నం పెడితే వచ్చే నష్టం లేదు, మరి ఎందుకు వాళ్ళు భూతద్దంలో చూస్తున్నారన్నమాట దాన్ని. ఇక్కడ ఎక్కడో మరి ఇక్కడే హైదరాబాద్లో చేసుకుందాం అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. ఏదైనప్పుడు కూడా చేసేది వాళ్ళు కనుక వారిదే తుదినరే ఉంటుంది కదా సార్. కనుక అది ఎంతవరకు సమంజసం అంటే మరి ఇక్కడ కృష్ణగారి తాలూకు, కృష్ణగారు అంటే ఎంతోమందికి ఇష్టం. కృష్ణగారి తాలూకు కనుసన్నల్లో ఎంతోమంది మసలుకున్నారు. ఇండస్ట్రీలో అత్యంత పెద్ద పార్టిసిపేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారంటే కృష్ణగారు. ఆయనకి ఒకేసారి 20 సినిమాలు ఓ సంవత్సరంలో నిర్మాణం అవుతున్నాయంటే ఆ 20 సినిమాల్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ పనిచేసే వాళ్ళందరూ కూడా కృష్ణగారి తాలూకు శ్రేయస్సును కోరుకుంటారు కదా, ఆయనకు ఉత్తమ గతులను కోరుకుంటారు కదా. కనుక ఇక్కడే ఏర్పాటు చేసుకోవడం అన్నది వాళ్ళకి నచ్చినటువంటి ఒక అవకాశం. అయితే ఏమి ఇబ్బందులు ఉంటాయి సార్ బుర్రిపాలెంలో చేయటానికి? అంటే ఇటు మొగల్తూరులో కూడా కృష్ణరాజు గారి పెద్ద కర్మను అక్కడే చేయటం జరిగింది. ప్రభాస్ గారు అక్కడికి వెళ్ళటం, ఆయన మొత్తం పరివారం అంతా కూడా అక్కడికి వెళ్ళి చేశారు. సో అదే విధంగా స్వగ్రామంలో చేయటం అనేది జనరల్గా ఎవరైనా అదే చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మొగల్తూరుకి బుర్రిపాలెంకి ఒక తేడా ఉందమ్మా. మొగల్తూరులో ఆ రాచరికపు అలవాట్లు, రాచరికపు పెద్దరికం అవన్నీ కృష్ణరాజు గారు ఒకరే ఉన్నారు. కృష్ణరాజు గారు తప్పితే ఇంకెవరు లేరు. కృష్ణరాజు గారు అంటే మేనమామ దగ్గరకు వచ్చేసారు కదా ఆయన. అవును సార్. వచ్చారు అంటే వాళ్ళే ఉన్నారు ఆ ఊరికి పెద్ద వాళ్ళు. ఏం చేసినప్పుడు కూడా చెల్లుతుంది. కానీ ఇక్కడ బుర్రిపాలెంలో అలా కాదు కదా. బుర్రిపాలెంలో బాగా కామందుల్లో అంటే బాగా డబ్బులున్న వాళ్ళల్లో ఒక నలుగురిలో వీళ్ళు ఒకళ్ళు, అంటే వీళ్ళు కమెంట్ చేయలేరు ఊళ్ళో వాళ్ళందరినీ. తర్వాత ఏంటంటే ఇక్కడ అక్కడ మొగల్తూరులో ప్రభాసం చూస్తే అందరూ భయపడతారు. ఇక్కడ మన మహేష్ని చూస్తే భయపడతారు, భయపడరు. బయట నుంచి ఎట్లాంటి ప్రమాదం ఉందో అంతే కదా. ఒక ఫ్లవర్లాగా ఉంటారు కదా, గాజు బొమ్మల్లాంటి వాళ్ళు కనుక వాళ్ళకి ముఖ్యంగా మహేష్ బాబు తాలూకు వైఫ్కి భయం ఎక్కువగా ఉండవచ్చు అన్నమాట. ఏదో మన పోలీస్ సెక్యూరిటీ మధ్య ఇక్కడ మన కళ్ళ ముందు ఏదో కార్యక్రమం జరిగింది అనిపించుకుంటే ఏ బాధ ఉండదు. లేనిపోని కార్యక్రమాలు, లేనిపోని భయం, ఆందోళన ఎందుకు పెట్టుకోవాలంటే ఆలోచన ఆడుకుండొచ్చు. అది ఏదేమైనప్పటికీ పెదకర్మను మాత్రం ఇక్కడ చేస్తున్నారు. రకరకాల అంశాలు బయటకు వచ్చాయి సార్. ఆయన అంటే ఆయన కర్మకాండలు, అంత్యక్రియలు ఎక్కడ చేయాలి అనే విషయంలో ఇలాంటి ఇష్యూసే బయటకు వచ్చాయి. ఇప్పుడు చిన్న కర్మ, పెద్ద కర్మ అన్నిటి గురించి మాట్లాడటం అనేది అసలు ఎంతవరకు సమంజసం? అంటే బయట వాళ్ళు, కుటుంబ సభ్యులు కాకుండా బయట వాళ్ళు మాట్లాడటం అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళు చేసుకుంటారమ్మా. వాళ్ళు బయటికి చెప్పరు, విషయం ఇదని చెప్తారు. ఈ కారణం చేత తర్వాత ఇంకెవరో ఒక తగుదున అమౌంట్ బయటకు వచ్చి ఇవన్నీ మేము ముందు ఆలోచించుకొని చెప్పాం కదా, మధ్యలో మీరెందుకు దూరిపోతారు అనే ప్రశ్నలు వేస్తుంటారన్నమాట. ఆలోచించుకొని చెప్తే చెప్పాలి. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఒక సెలబ్రిటీస్ కోసం,
సెలబ్రిటీస్ కోసం ఎవరైనా చెప్తారన్నమాట. ఎందుకంటే మహేష్ బాబుకి ప్రమాదం ఏమైనా ఏర్పడుతుందేమోనో భయంతో ఇక్కడే చేసుకుంటున్నారని చెప్పాలి. లేకపోతే గురిపాలెం వెళ్ళినట్టయితే మళ్ళీ ఈ జర్నీ ఇదంతా మొత్తం మహేష్ బాబు గారి ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉండడం, అక్కడి నుంచి మళ్ళీ రావడం, మహేష్ బాబు పిల్లలు, మహేష్ బాబు భార్య, మహేష్ బాబు, మహేష్ బాబు బంధువులు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇలా చెప్తే బాగుండేది, లేదు ఇక్కడ నిర్ణయించాము అంటే ఎందుకు నిర్ణయించారు? ఇప్పుడు అఖిలేని నాగేశ్వరరావు గారికి కూడా అదే కదా వచ్చింది. అంటే మా కాలం చేసిన తర్వాత 11వ తాలూకు భోజన కార్యక్రమాలు కానీ ఆయనకి శాంతి కార్యక్రమాలు కానీ ఏమి జరగలేదు, కారణాలు తెలియవు. అంటే ఏమనుకున్నారు, అంత సంపాదించి పెట్టాడు కదా, అన్ని కోట్లు సంపాదించి పెట్టాడు కదా, తండ్రికి కాస్త ఒక ముద్ద పడేయలేకపోయారా అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. అలాంటి పేరే వీళ్ళకి వస్తుంది, అంతే కదా. అంటే వీళ్ళు చేయకుండా అయితే లేరు కదా సార్, ఎక్కడ చేశారనేది పక్కన పెడితే చేస్తున్నారు చాలా. అవునవును, ఆయన కూడా చేసినప్పుడు కూడా ఇదేంటంటే అక్కడ పుట్టిన ఊరిలో పుట్టిన ఊరికి మంచి చేశారు కదా. మరి ఆ రోజు కృష్ణ గారు నేను పుట్టిన ఊరికి బస్టాండ్ ఎందుకు, నేను పుట్టిన ఊరికి కళ్యాణ మండపం ఎందుకు, నేను పుట్టిన ఊరికి డొనేషన్ ఎందుకు ఇవ్వాలనుకుంటే ఇక్కడే ఇచ్చుకుంటాడు కదా. ఇప్పుడు పుట్టిన ఊరికి ఏదో మంచి చేద్దామన్న ఆలోచనతోనే కృష్ణ గారు చేశారు కాబట్టి ఆ పేరు ప్రతిష్ట నిలబడింది. ఎందుకు అక్కడ చేయాలి ఇక్కడ చేద్దాం అనుకున్నట్టయితే ఆ పుట్టినరోజు పుట్టినరోజు పుట్టిన ఊరు పుట్టిన ఊరిలాగే మిగిలిపోయేది అన్నమాట. అది ఆలోచించుకోవాలి సార్. ఇప్పుడు మహేష్ బాబు గారు బుర్రిపాలెంని దత్తత కూడా తీసుకున్నారు. అవును. సో ఆ మాత్రం కమాండ్ ఉండదా సార్? ఆ మాత్రం అంటే ఆగమంటే ఆగే పరిస్థితి ఉండదంటారా? అంటే వీళ్ళు వెళ్ళడానికి కష్టం కదమ్మా. వీళ్ళు వెళ్ళడం, కొట్టు సకుటుంబంగా వెళ్ళడం, అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం, అక్కడ భోజనాలు పెట్టడం, ఇవన్నీ ఇప్పుడు అవసరమా? చేసేవాళ్ళు ఎలాగైనా చేస్తారు. ఇప్పుడు మొగల్తూరు వెళ్ళారు, ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ కార్యక్రమాలు చేశారు. మరి చేసేవాళ్ళు చేస్తారు. కొంతమంది 4 లక్షల రూపాయలు కూడా వెచ్చించడానికి వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, కారణాలు అనేకం కావచ్చు. అందువల్ల ఇది ఇంకా నయం, ఇక్కడే కార్యక్రమాలు చేస్తారనేటువంటి ఒక మాట చెప్పారు కనుక సంతోషం. లేకపోతే అప్పటికప్పుడు అక్కడ కార్యక్రమం లేదు, ఇక్కడే కార్యక్రమం ఉంది, మీరు అందరూ పలానా చోటకు వచ్చేయండో అంటే వచ్చేస్తారు కదా. అందువల్ల ఇవన్నీ విలువలు నశించిపోతున్నాయి. తర్వాత వాళ్ళ తాలూకు బాధ్యతలు, వాళ్ళ తాలూకు కర్తవ్యాలు కూడా నశించిపోతున్నాయి. వాళ్ళకి ఎలా తోచినట్లయితే అలా చేస్తున్నారు. అది అక్కడ ప్రభాస్కి తోచింది అది 1 లక్ష మంది భోజనం పెడదామని, ఈయన తోచింది 1000 మంది భోజనం పెడదామని. మరి రెండూ ఒకటే వాళ్ళ దృష్టిలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.